ఇక మొదలు పెడదామా? బీసీపీలు అంటే చరిత్రలో ఒక మలుపురాయి. బీసీ చరిత్ర రాసినప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో పేజ్ ఉంటారు, ఫస్ట్ పేరే ఆయన ఉంటారు. ఈ బీసీ గద్దెల మహాసభలో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మేము నీ బీసీలని, నీ బీసీలని, నీ ఎస్సీలని, నీ ఎస్టీలని, నీ మైనారిటీస్ని, నీ సంచార జాతి మళ్ళీ మనల్ని అందరినీ కూడా మోసం చేయడానికి, నట్టేట ముంచడానికి లాస్ట్ ఛాన్స్ అంటూ చంద్రబాబు నాయుడు గారు తయారవుతా ఉన్నారు. మరొకసారి మనం అందరం కూడా నమ్మగలమా అని అడుగుతా ఉన్నా, అధికారం ఇవ్వగలమా అని అడుగుతా ఉన్నా. ఇస్తే మన యావత్ రాష్ట్రాన్ని పూతరేకులాగా మడతపెట్టి మింగేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. ఆ సూర్య చంద్రులు ఏకమైన భూమి ఆకాశాలు ఒక్కటైనా, నాలుగు దిక్కులు కలిసొచ్చిన కరడి కెరటాలు ఆగిపోయినా జగనన్న గెలుపుని ఎవరు ఆపలేరు. నాలుగు రాజ్యసభలు, ఒక డిప్యూటీ సీఎం, 11 మంత్రులు, 38 ఎమ్మెల్యేలు, 18 మంది శాసనమండలి సభ్యులు, 70% మేయర్లు, 70% జిల్లా పరిషత్ చైర్మన్లు, 70% ఎంపీటీసీలు, వేలాది సంఖ్యలో సర్పంచులు, 18 లక్షల మంది పరిచయ మహిళా తల్లులకు చేసిన, 20 లక్షల మంది మహిళలకి అమ్మఒడి అనేక రకాల పథకాలు అందించిన, ఇది ట్రాక్ రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డు. 85,000 మంది సైన్యాన్ని తయారు చేసామన్న రాజ్యసభ నంబర్ నుంచి పంచాయతీ బోర్డు సభ్యుడి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ తయారు చేయాలని 85,000 మంది సైన్యాన్ని. బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ. మరో 18 నెలల్లో యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మంచికి చెడుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి, నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. మాట మీద నిలబడే నాయకత్వానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచే మనస్తత్వానికి మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి.